ఫ్యాక్ట్ నెంబర్ 1, నీలి తిమింగలం ప్రపంచంలోనే జంతువులన్నింటికంటే చాలా పెద్దది. ఇది ఎంత పెద్దదంటే 200 టన్నుల బరువు ఉంటుంది. ఒక్కొక్క తిమింగలం రోజుకి 4 టన్నుల చేపలను తింటాయట. అలానే ఇవి నీటిలో తేలియాడుతూ కూడా నిద్రపోతాయంట. ఇవి శ్వాస తీసుకోకుండా గంటన్నర వరకు ఉండగలవు. తిమింగలం యొక్క గుండె 180 కిలోల బరువు వరకు ఉంటుందట. తిమింగలం రోజుకి సుమారుగా 200 లీటర్ల వరకు పాలు తాగుతుంది. ఇవి 90 సంవత్సరాల వరకు బతుకుతాయట. ఫ్రెండ్స్, మన ఛానల్ ను ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రతిరోజు కమ్మటి టీ కాఫీతో ప్రారంభిస్తున్నారా? అది పేపర్ కప్లోనా? అయితే ఈ విషయం మీకోసమే. ఒక పేపర్ కప్లో టీ లేదా కాఫీ తాగితే దాంతోపాటే సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను సేవించినట్టే అంటుంది ఖరగ్పూర్ ఐఐటి పరిశోధక బృందం. పేపర్ కప్లో ప్లాస్టిక్ ఏంటనుకుంటున్నారా? అయితే టీ పోసినప్పుడు ఆ కప్పు ఎందుకు నానడం లేదని మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? మరి అది వాటర్ ప్రూఫ్ ఎలా అయిందో తెలుసుకుందాం. ఇందులో లోపల పైపు పలచని పాలిథిన్ లేయర్ ఉంటుంది, కాబట్టి కప్పు నానదు. వేడి పదార్థాలు పోయడం వల్ల ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నిమిషాల్లో విడుదలయ్యి అందులో పోసిన వాటిలో కలిసిపోతాయి. అందులో పోసిన వేడి ద్రవాన్ని ఫ్లోరోసెన్స్ మైక్రోస్కోప్ తో పరిశీలించగా 15 నిమిషాల్లో ఆ లేయర్ కరిగిపోయి 25,000 కణాలను విడుదల చేసినట్లు గుర్తించారు. అందులో జింకు, మాంగనీస్, నియాన్, నికెల్, క్రోమియం, పల్లాడియం వంటి భార లోహాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలంలో పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? మన దేశంలో ప్రతి సంవత్సరం 2,000 కోట్లకు పైగా ఈ కప్పులు తయారవుతున్నాయి. ఈసారి వీటిలో టీ కాఫీ తాగే ముందు ఒక్కసారి ఆలోచించి త్రాగండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ లక్కీ నెంబర్ బాక్స్ చిన్నతనంలో చాలా మంది చూసే ఉంటారు. దీంట్లో ఓ చిన్న స్టీల్ బాల్ ఉండి పైన ఓ ప్లాస్టిక్ పుల్ల ఉండేది. దాన్ని నొక్కగానే లోపల ఉన్న రబ్బర్ బ్యాండ్ సాయంతో నెంబర్స్ ఉన్న చక్రం గిర్రును తిరిగేది. అలా ఆ బాల్ దగ్గర ఏ నెంబర్ ఆగితే అదే మన లక్కీ నెంబర్. ఆ చక్రానికి 1 నుంచి 12 వరకు అంకెలు ఉండేవి. దీనితో కాలక్షేపంగా చిన్న చిన్న బెట్టింగ్స్ పెట్టుకునే వాళ్ళం. అప్పట్లో అలా ఉండేది మన డెడికేషన్. ఈ యొక్క బాక్స్ ని ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలిచేవాళ్ళం. కానీ దీంతో ఆడుకునే విధానం మాత్రం ఒకేలా ఉండేది. అప్పుడు ఇది 2 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. దీన్ని మీ ప్రాంతంలో ఏమని పిలిచేవారు? దీంతో మీకున్న జ్ఞాపకాలు ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, వాటర్ బాటిల్స్ కొనే ముందు మీరు తాగే నీళ్లు మంచివా కాదా అని తెలుసుకోవాలంటే బాటిల్ కు వచ్చే స్టిక్కర్ పైన ఐఎస్ఐ కోడ్ ఉంటుంది. దానిపై 14543 ఉంటే మంచిదని అర్థం. దాని క్రింద CM/L తో మరో 10 అంకెల నెంబర్ కూడా ఉంటుంది. దీనితో ఆ యొక్క బాటిల్ గురించి మనం తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీ ఫోన్ లో BIS కేర్ అనే గవర్నమెంట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. వెరిఫై లైసెన్స్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ మీద CM/L తో ఖాళీ బాక్స్ కనబడుతుంది. అందులో స్టిక్కర్ పై ఉన్న 10 అంకెలు ఎంటర్ చేస్తే ఆ యొక్క నీళ్లలోని మినరల్స్, అసలు ఈ నీటిని తాగొచ్చా, అందులోని నీరు ఎక్కడ తయారవుతాయి, ఇటువంటి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అసలే వేసవికాలం వస్తుంది కదా, బయట నీళ్ల బాటిల్ కొనుక్కొని తాగేటప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనందరం క్రికెట్ లేదా మరేదైనా ఆటలు ఆడుకునేటప్పుడు కాయిన్ టాస్ చేసే ఉంటాం. ఏది పడుతుందో చెప్పలేం, కాబట్టి 50-50 ఛాన్స్ అని భావిస్తుంటాం. అలాగే కొంతమంది నాణాన్ని టాస్ వేసేటప్పుడు పైవైపు ఉన్నదాన్ని కనబడకుండా ఎగరేయమంటారు, ఎందుకంటే పైభాగంలో ఉన్నది ఎంచుకుంటే అదే పడుతుందని నమ్ముతారు. అయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల్లోనూ ఇదే నిజమని తేలింది. వారు దాదాపు 3,50,757 సార్లు ఒక నాణాన్ని ఫ్లిప్ చేస్తే పైవైపు ఉన్నది పడడానికి 2% ఎక్కువ అవకాశం ఉందని తేలింది. ప్రతి 100 సార్లకు 51 సార్లు పైవైపు ఉన్నదే పడిందట. అయితే పైభాగం గాలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు. కాగా లింకన్ అచ్చు ఉన్న పెన్ని మాత్రం ప్రతి 100 సార్లకు సగటున టెయిల్స్ 81 సార్లు పడింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, భూమిని ఆకాశాన్ని కలిపేది ఎక్కడో తెలుసా? భూమి ఎక్కడ అంతం అవుతుందనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. జియాలజిస్టుల ప్రకారం ఐరోపాలోని ఓ ప్రదేశంలో భూమి ఆకాశం రెండు కలుస్తాయని తెలుస్తుంది. నార్వేలోని ఈ 69 హైవే డెడ్ ఎండ్కి వెళ్తే సముద్రం కనిపిస్తుంది. ఈ రహదారి భూమి అంచున ఉంటుంది. ఇక్కడే భూమి ఆకాశం రెండు కలుస్తాయి. ఇక్కడికి ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి లేదు. ఇక్కడ మనుషులు బ్రతకటం కూడా చాలా కష్టం. ఉత్తరార్ధ గోళంలో ఉండటంతో మంచు కురుస్తూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, భారత సంపన్నుడైన ముఖేష్ అంబానీ అంట పెళ్లి సందడి నెలకొంది. అనంత్ అంబానీ పెళ్లి జులైలో జరగనుండగా గుజరాత్ లోని జామ్నగర్ లో 1 నుంచి 3 రోజుల పాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకు 2,500 వంటకాలతో మెనూ సిద్ధం చేశారు. డైట్ కు తగ్గట్టుగా ఫుడ్ ను అందుబాటులో ఉంచనున్నారు. జామ్నగర్ లో 5-స్టార్ హోటళ్లు లేకపోవడంతో అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, భారతీయుల కోసం 5 సంవత్సరాలు
పనిచేసే వీసాను దుబాయ్ తీసుకొచ్చింది. ఈ వీసాతో 5 ఏళ్ల కాలంలో దుబాయ్ కు పలుమార్లు ప్రయాణించవచ్చు. అయితే ఒక టూర్ లో 90 రోజులకు మించి ఒక ఏడాదిలో మొత్తంగా 180 రోజులు మించి ఉండరాదు. ఈ వీసా కావాలనుకునే భారతీయులు వారి బ్యాంకు ఖాతాల్లో గడిచిన 6 నెలల్లో సుమారుగా 3,31,000 కలిగి ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా యుఏఈలో చెల్లుబాటు అయ్యే బీమా కూడా వారికి ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, 6 సంవత్సరాలు నిండిన పిల్లలకే 1వ తరగతి అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఎన్ఈపి 2020, ఆర్టీఈ యాక్ట్ 2009 కింద 1వ తరగతిలో చేర్చాలనుకునే చిన్నారులకు 6 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని ఆదేశించారు. అయితే పిల్లలకు 8 ఏళ్లు నిండేసరికి 1-2 తరగతులు పూర్తయితే మంచి అవకాశాలుంటాయని తెలిపింది. ఫ్యాక్ట్ నెంబర్ 10, జూపిటర్ వాస్తవానికి మనల్ని రక్షిస్తుంది. దాని యొక్క గురుత్వాకర్షణతో మన వైపు వస్తున్న చాలా గ్రహాలను దాని వైపు లాక్కుంటుంది.